సార్ ఇక్కడ పవర్ స్టార్ తో అక్కడ పవర్ స్టార్ తో సో ఆఫ్ కోర్స్ అందరు స్టార్స్ తో అంటే ఇంకా షైన్ చేస్తారేమో అనిపిస్తుంది ఆ పక్కన మీరు జాయిన్ అవ్వగానే ఆ స్టార్ వెలిగి ఇంకొంచెం ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఆ సినిమా పవర్ ఉన్న కదా అక్కడ ఉన్న పవర్ ఉన్న కదా ఆయన పేర్లోనే ఉంది కదా ప్రకాశం ప్రకాశం దట్స్ వై అదే నేను చెప్పా పవర్ ఉన్న కదలు మంచి కదలు అండ్ ఐ యామ్ లక్కీ టు బ్లెస్డ్ టు బి ఎవరీవేర్ దట్ ఐ యామ్ స్టిల్ రిలెవెంట్ ఎవరీవేర్ అండ్ అవును మీరు చెప్పినట్టు ఇక్కడ ఒక పవర్ స్టార్ సినిమా 9th రిలీజ్ కరెక్ట్ ఇంకో పవర్ స్టార్ తో ఫస్ట్ రిలీజ్ బట్ ద స్టోరీ ఇస్ వండర్ఫుల్ రెండు సినిమాలు కూడా రైట్ నాకు నచ్చింది అది అంటే ఒక పాయింట్ తర్వాత మా నటన గురించి ఆలోచించడం పక్కన పెట్టాలి కదా అంటే ఇంకా నేను బాగా నటిస్తాను అని ఎందుకు చూపిస్తూ అది కాదు మనకు కావాల్సింది ఎక్కువ మన ఉన్న ప్రొఫెషన్తో ఒక మంచి విషయాలు చెప్పగలుగుతామా ఒక మంచి పాత్రలకి మనం ప్రాణం ఇవ్వగలుగుతామా దానివల్ల ఒక గుర్తింపు తీసుకోగలుగుతామా ఉన్న పేరును కాపాడుకోగలుగుతామా విలువల్ని మనం అందరి మధ్య మాట్లాడగలుగుతామా అనేది ముఖ్యమైపోతుంది అలాంటి విషయంలో యూజువల్లీ మీరు అందరూ చెప్తున్నట్టు నేను యూజువల్లీ ఇంటర్వ్యూస్కి రాను బట్ వెన్ ఐ కమ్ ఇట్ మీన్స్ మోర్ ఇంపార్టెంట్ టు మీ బికాస్ యువరత్న అనేది ఒక కన్నడ సినిమా తెలుగు మీరు చెప్పినట్టు నౌ ద బ్యారియర్స్ హావ్ గాన్ కరెక్ట్ ఇప్పుడు ఓటీటీఎస్ కామన్ లాక్డౌన్ హస్ టాట్ అస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండ్ వేరే వేరే సినిమాలు కూడా ఈక్వల్గా వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ నుంచి కథల స్ట్రెంగ్త్ నుంచి బయటకు వస్తున్నారు అండ్ బిగర్ ఆడియన్స్ తెలుస్తుంది వాళ్ళకి ప్రేక్షకులు చూడడానికి రెడీగా ఉన్నారు ఇఫ్ యూ గివ్ దెమ్ అ నేషనల్ సబ్జెక్ట్ ఇట్ యూ గివ్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఇచ్చినాం అలాంటి ఒక మంచి ఆలోచన ఈ సినిమా యువరత్నం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మన సొసైటీ గురించి మనకున్న హక్కుల గురించి ఈక్వల్ రైట్ టు ఎడ్యుకేషన్ ఏమవుతుంది దీనికి కారణం ఏంటి మనం కనిపించే విషయాలు ఏంటి కనిపించిన విషయాలు ఏంటి దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్ అండ్ మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది సార్ బిగ్ స్క్రీన్ మీద మీరు ప్రశ్నిస్తున్నా లేకపోతే ఒక టీవీ ఇంటర్వ్యూలో మీరు ప్రశ్నిస్తున్నా అది బాగా అనిపిస్తుంది సో మేబీ అది చాలా రిఫ్లెక్ట్ అవుతుందేమో అనిపించాలి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మన వ్యక్తిత్వం మనం ప్రశ్నించుకోవాలి అలాగే అవతల వాళ్ళని కూడా ప్రశ్నించాలి ఒక బాధ్యత ఉంటుంది కదా ఒక ఊరికే మనం నటనకో ఒక పేరు వచ్చిందని ప్రేక్షకులు జనాలు మనల్ని అక్కడ పెట్టలేదు ఇంకేదో ఎదురు చూస్తారు ఆయన ఎత్తుకు మిమ్మల్ని చూస్తున్నామంటే మనం మాట్లాడేది మన కోసం వాళ్ళ గొంతు అవ్వాలి అని కూడా ఉంటుంది సో అలాంటి విషయం అలాంటి ఒక సంధికాలంలో నేను ఉన్నప్పుడు ఇలాంటి నాకు చాలా నచ్చిన దగ్గరైన విషయం వేర్ ఐ రియలీ క్రై ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ మనం ఏమనుకుంటున్నాం మనం ఎలా తప్పు రూట్లో వెళ్తున్నాం మనం తప్పైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి దాని గురించి ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ చేసినప్పుడు అండ్ వీళ్ళు తెలుగులో చేస్తున్నారంటే నేనే డబ్ చేశాను ఈ సినిమాని యూజువలీ డబ్బింగ్ చేయాలి నాకు ఆ భావంలో ఒక చిన్న పలకం కూడా బయట వెళ్ళకూడదు అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్ ద వే ఇట్ ఇస్ డన్ సో అందుకే వచ్చి ప్రేక్షకులను అడుగుతున్నా ప్లీజ్ సీ దిస్ ఫిల్మ్ కానీ ప్లీజ్ మీరే డబ్బింగ్ చేయండి మీ రోల్స్ ఎందుకంటే మీ వాయిస్ ని వేరే వాళ్ళు మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది తెలుగు సినిమా అంటే మాట్లాడొచ్చు రైట్ చాలా లాంగ్వేజ్ సినిమాలు చేసిన ప్రతి ఒక్కటి డబ్బింగ్ వస్తే ఏ కారణాలకి డబ్బింగ్ చెప్తారో అర్థం కాదు మనకి అది కాదు కదా కొన్ని విలువ ఉన్న సినిమాలు చేస్తున్నప్పుడు భావం ఒక యూనివర్సల్గా ఉన్నప్పుడు అది మన ఆలోచన అయినప్పుడు అది నా గొంతులోనే వెళ్ళాలి నా ప్రేక్షకులకి నన్ను ప్రేమించే వాళ్ళకి నన్ను అభిమానించే వాళ్ళకి ఎదురు చూసే వాళ్ళకి నా గొంతుతో వెళ్తే నేను చెప్పినట్టు ఉంటుందని ఒక చిన్న ఫీలింగ్ ఆ చిన్న సంవాదం బాగుంటుందని అదిగా ఐ చూజ్ మై ఫిల్మ్స్ మండరత్నం గారి ఫిల్మ్స్ ఐ విల్ చూస్ ఐ విల్ నాట్ డబ్ ఆల్ కమర్షియల్ ఫిల్మ్స్ తెలుగు నుంచి మనం వాళ్ళు వేరే లాంగ్వేజ్ డబ్ చేసినప్పుడు కూడా నేను చేయను బట్ సమ్ ఫిల్మ్స్ ఐ ఫీల్ వెరీ పర్సనలీ కనెక్టెడ్ రైట్ సో మీరు మిమ్మల్ని సినిమాలో చూసినప్పుడు అబ్బా ప్రకాష్ రాజ్ గారు భలే చేశారని అనిపిస్తుంది ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు భలే మాట్లాడారని అనిపిస్తుంది అనమాట ఏదైనా భలే అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా సార్ ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలంటే మామూలుగా అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి తర్వాత అసోసియేట్గా తర్వాత కో డైరెక్టర్గా తర్వాత డైరెక్టర్ ఇది ప్రాసెస్ అని నేను విన్నాను సార్ కానీ డైరెక్టర్ అవ్వడానికి ఫస్ట్ ఇన్ఫోసిస్లో జాబ్ చేసి లిరిక్స్ రాసి దాని తర్వాత డైరెక్ట్ సార్ ఈ